ఇక చూడు, హైకోర్టు తీర్పుతో రేవంత్ రెడ్డికి భయం, అందుకే పిచ్చి కూతలు కూస్తున్నాడు. ఫిరాయింపులపై మాట మార్చింది ఎవరు? కండువ కప్పినోడిది తప్ప మాకేం సంబంధం లేదన్నోడిది తప్ప. ఆ ఎమ్మెల్యేలు ఎటు కాకుండా పోతారు. జాతీయ మీడియాతో కేటీఆర్ నిజమే. హైకోర్టు తీర్పుతోని వాళ్ళ ఏంది అంటే కింది మొత్తం కపాలం ఎక్కినాయి. నేను చెప్తున్నా కదా, 10 మంది ఎమ్మెల్యేలకు 10 మంది 10 నియోజకవర్గాలలో ఉప ఎన్నికల స్టార్ట్. ఆట ఇప్పుడు మొదలైంది. ఇప్పుడు ఆట అసలు ఆట మొదలైంది. ఉప ఎన్నికలకు సిద్ధంగా అండి, అస్త్రశస్త్రాలను సిద్ధం చేసుకోర్రి, ఈ లంగలు దొంగలను పక్కన పెట్టుర్రి, మంచోళ్ళను గెలిపించుర్రి. ఎంత ఘోరమైన విషయం. నిన్న ఒక ఎమ్మెల్యే, ఓ కొడుక, అసలు దాన్ని చూస్తే మీకు ఎంత నవ్వుతారు, ఎంత బాధ అనిపిస్తుంది అంటే, నేను చెప్తున్నా కదా, అసలు మీరు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తారు. బహుశా నాకు తెలిసినంత వరకు ఇది మీరు చరిత్రలో కూడా కనీవిని ఎరగరేమో. ఇక చూస్తారా, మళ్ళీ ఒక పోలీస్ ఆఫీసర్గా పనిచేసి వచ్చినా అని చెప్తాడు ఈయన. ఓ అయ్యా, ఇక చూడరి ఆయన ఏం చేసిండు, ఏం కథ. ఇప్పుడు మీకు ఈయన పెట్టాలి. అది ఈయన పెట్టకపోతే నా తెలంగాణ ప్రాంత బిడ్డలు, నా ఊరుగల్లు బిడ్డలు నన్ను అడుగుతారు ఏందనుకుంటారు మీరు. ఇగో ఒక విషయం చెప్తా నేనండి, వర్ధన్నపేట ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో జరిగిన ప్రజాపాలన దినోత్సవంలో అపశృతి చోటు చేసుకుంది. జాతీయ జెండాకు అవమానం చేసిల్లు. జాతీయ గీతాన్ని ఆలపించడం మర్చిన ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులు. మున్సిపాలిటీలో నిర్వహించిన కార్యక్రమంలో తెలంగాణ గీతాన్ని కూడా పాడలేకపోయిన అబాసుపాలైన ఎమ్మెల్యే నాగరాజు. జాతీయ గీతం, రాష్ట్ర గీతం పాడకుండానే టైం పాస్ చేసిన ఎమ్మెల్యే నాగరాజు, అధికారులు, కాంగ్రెస్ పార్టీ అనుచరులు. జై కాంగ్రెస్, జై రేవంత్, జై సోనియా నినాదాలు చేసిన ఎమ్మెల్యే నాగరాజు. ఇక చూడరు, ఇది వర్ధన్నపేటకు సంబంధించిన ఛాయాచిత్రాలు. ఏమి చిత్రాలు చూస్తున్నారయ్యో, ఓ దర్శక నిర్మాతలారా, మా రాజకీయ నాయకుల మాటలు చూస్తే, అరరరరే, వీళ్ళ మాటలు చూస్తే సిగ్గు పోతుంది మాకు. ఓటు ఎందుకు వేసినామని బాధ అనిపిస్తుంది. ఇక చూడుర్రి, ఈయన పేరు ఎమ్మెల్యే నాగరాజు అంటారు. పోలీస్ ఆఫీసర్గా పనిచేసిన వచ్చిన వ్యక్తి. బహుశా చరిత్రలో నేను చూడలేదు అంత పెద్ద ఒక ఎస్ఐ చిన్న స్థాయి నుండి అంత పెద్ద పోస్టు ఏంటంటే నాకు ఆశ్చర్యంగా అనిపించింది. సరే, ఇక ఏదైతే మనకేందుకు కానీ ఒక్కసారి చూడు తెలంగాణ ప్రాంత బిడ్డలారా, ఒక్కసారి ఈయన ఏం మాట్లాడిండు అనేది మీరు చాలా అవసరం. ఇక్కడ చూడుర్రి, కమాన్ కమాన్, కానీ నెట్టుకోకూరు. ఇది ప్రజాపాలన దినోత్సవం అన్నమాట. ఏం ఒరగబెట్టిరని ప్రజాపాలన, నా వర్ధన్నపేట బిడ్డలకు ఏం ఒరగబెట్టిరను. ఇక చూడు, చెప్పయ్యా, ఇక కానీ జెండా ఊపిరిగా జాతీయ జెండాకు. ఓకే, అయ్యో ఏమైంది, చప్పట్లు చూడుర్రిగ. ఆగురా, నాకు అర్థం కాదు సంటబ్బాయి. జాతీయ జెండాను ఆవిష్కరించినప్పుడు నాగరాజు గారి నాయకత్వం ఎక్కడి నుండి వస్తుంది? సరే ఇనుర్రి, ఎలాంటి దద్దమ్మలు, ఎలాంటి చెత్త ఫెలోస్, ఎలాంటి వేస్ట్ గాళ్ళని తెలంగాణ ప్రాంత బిడ్డలు ఎన్నుకోబడిర్రు అనేది ఇప్పుడు చెప్తా. చాలా రకాలుగా ఉన్నది. మీరు ఏమనుకుంటున్నారో నాకైతే తెలియదు. ఇళ్ళల్లో కూకొని సెలిఫోన్లు పట్టుకొని, ఈ రంజిత్కి ఏడా పని లేదు, ఇవన్నీ ఎందుకు పట్టుకొచ్చిండు, ఆయనకేం లేదు, ఆయన పబ్బం గడుపుతాను, ఆయన ఫోటో కూడా, ఈ నీచమైన పదాలు వదిలేసి తెలంగాణలో ఏం జరుగుతుంది, మనం ఎంత అద్భుతమైన నాయకులు, ఎంత గొప్ప మహామహా మేధావులను ఎమ్మెల్యేలుగా ఎన్నుకోబడినామో ఇప్పుడు చూడుర్రి. రైట్, స్టార్ట్. మళ్ళా ఫేస్బుక్లో, సోషల్ మీడియాలో పోస్ట్ చేయాలి కదా. జరగరాదా, జరుగురి. రైట్, వామ్మో, ఏమైందిరా, పిచ్చికిట్లో లేచిన అదిరా, అది ప్రజాపాలన, ఏం నినాదాలు ఇస్తాలి మీరు. ఇక చెప్పుర్రి, ఇక ఎనుర్రి. అయిపోయింది, కమన్, ఇక చూడుర్రి.
ఇక్కడ కనబడుతుందా, పురపాలక సంఘం వర్ధన్నపేట వరంగల్ జిల్లా. కానీ కొట్టరి కొట్టరి ఇట్లా కొట్టరి. రైట్. ఈ జోహార్ తెలంగాణ అమరవీరులు అన్న బిడ్డ నువ్వు శివాష్, నీలాంటోడు ఉండాలి కాంగ్రెస్లో. రైట్. అయిపోయింది. తరతరాల చరిత గల తల్లి నీ రాజనం, పది జిల్లల నీ పిల్లల ప్రణమిల్లిన జయకేతనం, జై తెలంగాణ జై జై తెలంగాణ. అయిపోయింది అయిపోయింది. మన జాతీయ గీతాన్ని అవమానించిన ఇలాంటి, ఇగో చూడరు, ఇగో ఇక్కడితోనే అయిపోతుంది. ఇక్కడ ఇక్కడ అయిపోయింది, ఇగో అయిపోయింది, ఇగో చూడరు, ఇక్కడితోనే చూడరు, అయిపోయింది. అత్తలేదు ఇక అయిపోయింది. మన పోనీ మన ఎమ్మెల్యే గారు ఏమైనా అంటే ఆఫీసర్గా పనిచేసింది కదా, ఆయన ఏమైనా వాడతాడేమోనని అని చూసిన ఆయన లిప్పురు చూడుర్రి ఒకసారి, జూమ్ చేసి చూపెట్టు. మళ్ళీ తెలంగాణ ప్రాంత బిడ్డలకు చాలా అవసరం. జననీ తెలంగాణ అట. ఒరే నాయన, మీకు రాకపోతే పాడకుర్రాం కానీ ఇజ్జత్ తీయకుర్రాం మా తెలంగాణది. మీరు కూడా తెలంగాణ బిడ్డలే, పాట రాకపోతే చప్పుడే కుక్కోర్రి. ఇక చూడు, అయిపోయింది. ఇగో ఇది ఏమయ్యా, వర్ధన్నపేట బిడ్డలారా ఏమైంది, మన జాతీయ గీతాన్ని కూడా పాడలేమా, ఇదా మీరు? ఓ వర్ధన్నపేట బిడ్డలారా, ఏందన్నా ఇది? ఇగో ఇది ఒక్కొక్కల చిత్రాలు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తూ ఉన్నది, కనీసం జాతీయ గీత జెండాకు అవమానం చేసేది. ఇది ప్రజాపాలన, మళ్ళీ జాతీయ గీతాన్ని ఆలపించడం కూడా మర్చిపోయింది ఎమ్మెల్యే సాప్. ఇక దీని గురించి నేనేం మాట్లాడాలి, మీరే చెప్పుర్రి. జాతీయ గీతం కూడా అత్తలేదా? సరే రాకపోయింది సపరే కూకోపోయారు, మీరేమంతా భజన వేసుకోపోయారు, సగం బాడి ఎందుకు ఇజ్జత్ ఇస్తున్నారు మాది? ఇగో ఇది కథ. ఇక చెప్పుర్రి. ఇక నేను మాట్లాడితేనేమో రంజితన్న ఏమన్నా అంటే కాంగ్రెస్ పార్టీకి ఏకమేక, నాకేం అవసరం రా నాయన, నేను ఎప్పుడు విపక్షం, అప్పుడు విపక్షం, ఇప్పుడు విపక్షం, రేపు విపక్షం, ప్రజల పక్షం, అందరి లెక్క కాదు మనది. అప్పులపై తప్పుడు లెక్క, మీ చేత కాని తనాన్ని బీఆర్ఎస్పై రుద్దద్దు, రాష్ట్ర పరపతిని దిగజార్చేలా సీఎం వ్యాఖ్యలు, ఇతర రాష్ట్రాలకు తరలిపోతున్న పరిశ్రమలు, బీఆర్ఎస్ హయాంలో